ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు, ఒక ఎకరము 4 లక్షల రూపాయలు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 8 ఎకరాలు ఒకటే బిట్టు, ఒక ఎకరం 4 లక్షల రూపాయలు, పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు, మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫోన్లో లైన్లో ఉన్నారు, ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు, ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్, మీకు క్లారిటీ వస్తుంది. ఇది కనిపిస్తుంది కదా రోడ్డు అండి, ఈ రోడ్డు డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుందండి, డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు, ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ల్యాండ్కు సంబంధించిన వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగనే లైక్ చేయండి. సారు లైన్లో ఉన్నారు, ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ నమస్తే. సార్ సార్ నమస్కారం. సార్ సార్ ఈ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు. ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తము? 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు. ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్? 4 లక్షలు సార్ ఫైనల్ రేటు. ఒక ఎకరం 4 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. ఫైనల్ రేటు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్? రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్డా లేదా ఎట్లా? ఫుల్ రెడ్ సాయిల్. ఈ 8 ఎకరాలు ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ ఆ ల్యాండ్ లో జామ అయ్యే మొక్కలు ఉన్నాయి సార్, ఒక కటింగ్ అయిపోయింది, మళ్ళీ మొలకలు ఎత్తున్నాయి. ఆ చుట్టుపక్కల మినుపైర్ వేసిండ్రు, పక్కన రెడ్ ఎర్రసందన మొక్కలు ఉన్నాయి. కంది కంది వేసారు సార్, మినుము వేసారు. ఓకే, ఈ ల్యాండ్ లో అయితే మటుకు జామాయి ఉంది, జామాయలు మొలకలు ఉన్నాయి. జామాయి మొలకలు. ఓకే, అంటే ఒకసారి ఆల్రెడీ వేసి కటింగ్ చేశారు. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మొలకలు ఉన్నాయి. మొలకలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ 8 ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు ఏం లేవు సార్, ఖాళీ ల్యాండ్. ఓకే, వెరీ గుడ్. కరెంట్ ఉందా? కరెంట్ కానీ లేదు సార్. కరెంట్ కరెంట్ లేదు. ఓకే, బోర్ వేస్తే వాటర్ పడతాయా? ఆ వాటర్ పడితే పక్కన వెలుగొండ ప్రాజెక్ట్ కాలిపోతుంది సార్ పక్కన. ఓకే, ఈ 8 ఎకరాలు ల్యాండ్ కి దగ్గరలో వెలుగొండ ప్రాజెక్టు వాటర్ కాలిపోతుంది. రేపు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంటే వాటర్ వస్తే వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఏముండదు? ఎటువంటి ఇబ్బంది ఏమి ల్యాండ్ కి ఎటువంటి ఇబ్బంది ఏమి దగ్గరలో. ఓకే, ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ కి తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? కంకణంపాడు గ్రామం నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది సార్ ల్యాండ్ లేకి. ఓకే, కంకణంపాడు విలేజ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 2 కిలోమీటర్ వస్తుంది. 2 కిలోమీటర్లు. ఓకే, ఈ 2 కిలోమీటర్ మట్టి రోడ్డు గట్టి రోడ్డేనా? ఆ మట్టి రోడ్డు మంచి రోడ్డు సార్, 20 అడుగుల రోడ్డు సార్. 20 అడుగుల రోడ్డు. డైరెక్ట్ కార్ సేలోకి పోతుంది. కార్ సేలో పోతుంది. నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్. నేల ఫుల్ రెడ్ సాయిల్. ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండా? రిజిస్టర్ కొనుగోలు ల్యాండ్ సార్. వీళ్ళు ల్యాండ్ కొన్నదే. వీళ్ళు ల్యాండ్ ఇప్పుడు నేను సపోజ్ ల్యాండ్ కొనుక్కుంటే నాకు బ్యాంక్ లోన్ వస్తుందా? వస్తుంది సార్. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్. ఓకే సార్, వెరీ గుడ్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఇది ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. మండలం సార్? వెలిగండ్ల మండలం. వెలిగండ్ల మండలం. విలేజ్ సార్? విలేజ్ కంకణంపాడు. కంకణంపాడు విలేజ్. 8 ఎకరాలు ఒకటే బిట్టు, ఒక ఎకరం 4 లక్షల రూపాయలు. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్? అవును సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే, మట్టి రోడ్డు డైరెక్ట్ కార్ సేల్ అవుతుంది. కార్ సేల్ అవుతుంది సార్. సో ఈ ల్యాండ్ పక్కన చుట్టు ఏమేం పంటలు ఉంటాయి సార్? చుట్టుపక్కల వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కంది వేసారు, మినిమం వేసారు. దాని పక్కనే కొంచెం ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి. ఎర్రచందనం కూడా వేస్తున్నారు. ఓకే, ఎర్రచందనం 150 ఎకరాలు ఉంది సార్ పక్కన. 150 ఎకరాలు ఎర్రచందనం. ఓకే, ప్రజెంట్ అయితే అలా పైరు వేసాను సార్ కంది. ఓకే. సో ఈ ల్యాండ్ అయితే మటు జామ. ఈ 8 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఓకే, ఈ 8 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉంది.
రెండు సైడ్లు ఉంది ఫినిషింగ్ ఎల్సేప్. అంటే మొత్తం నాలుగు వైపులు రావాల్సింది, రెండు వైపులు మటుకు ఫినిషింగ్ ఉంది. రెండు వైపులు మాత్రం ఫినిషింగ్ ఉంది. ఇంకా రెండు వైపులు కొనే వ్యక్తి వేయించుకోవాలా. కొనే వ్యక్తి వేయించుకోవాలా. 4 లక్షలు ఫైనల్ రేట్, నెగోషియబుల్ ఏమి ఉండదు. ఇంకా ఏం లేదు సార్, అదే ఫైనల్ రేట్. ఒక్క రూపాయి కూడా తగ్గిన ఇవ్వరు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ ఓకే సార్.